శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మూడో చిత్రం భద్ర. రవితేజ మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారానే బోయపాటి శ్రీను దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. భద్ర చిత్రానికి ఆయన కథ రాసుకున్నట్లే ఆయన దర్శకుడు కావడం వెనక హీరో అల్లు అర్జున్ నడిపించిన కథ ఉంది. ముత్యాల సుబ్బయ్య గారి వద్ద బోయపాటి శ్రీను సహాయకుడిగా ఉన్న రోజుల్లో భద్ర కథ రాసుకున్నారు. మంచి బ్యానర్ ద్వారా దర్శకుడు కావాలనుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా తీస్తే బాగుంటుందని గీత ఆర్ట్స్ వారికి ఆ కథ చెప్పారు. కారణాంతరాల వల్ల వీలు కాలేదు. కథ నచ్చిన అల్లు అర్జున్ బోయపాటి శ్రీను గారిని దిల్ రాజు గారి ఆఫీస్ కి తీసుకెళ్లారు. కథ వినమని చెప్పి ఆఫీస్ బయట కార్లో కూర్చున్నారు. 3 గంటల 10 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ దిల్ రాజు గారి ఆఫీస్ లో మళ్లీ అడుగు పెట్టారు. అప్పుడే బోయపాటి శ్రీను కథ చెప్పడం పూర్తయింది. శుభం కార్డు పడింది. దిల్ రాజు గారికి కథ నచ్చి బోయపాటి శ్రీను గారికి దర్శకుడిగా తొలి అవకాశం వచ్చింది. అలా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 2005లో విడుదలైన భద్ర అద్భుత విజయం సాధించి దర్శకుడు బోయపాటి శ్రీనుకు పేరు తెచ్చింది. బ్యానర్ పేరు నిలబెట్టింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇందులో కులశేఖర్ గారు రాసిన ఓ యుగళ గీతాన్ని సుమంగళితో కలిసి పాడిన మల్లికార్జున్ గారు, నేటి స్వరాభిషేకం చిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో అదే పాటను గోపికా పూర్ణిమతో కలిసి పాడేందుకు వస్తున్నారు. మరి ఆ జంటని ఆహ్వానించొద్దామా? హే మబ్బులోన దాగి ఉన్న చందమామ, నిన్ను మించే అందముంది చూడవమ్మా. కళ్ళు చూసి కుళ్ళు కోద కలువ భామ, ఆమె ముందు ఎవరైనా నిలవరమ్మా. హే ఆకాశం నేలకు వచ్చింది, చిరుజల్లుగా మారిన తోటి చిందులు వేసింది, ఆనందం అంచులు దాటింది, మరుమల్లిగా మారి నీ కోసం పల్లవి పాడింది. నా గుండెలో ఈ ఊపిరి నీ పేరునే అడిగింది, నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది. పరిచయ మెరగని తొలి తొలి వయసుని పిలిచి మనసు పడని, నువ్వు నాకు మనసిస్తే నేను చేరుకుంటా, పప్పు మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా. ఆకాశం నేలకు వచ్చింది, చిరుజల్లుగా మారి నా తోటి చిందులు వేసింది. కుకు 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 కు
విల్లులో మెరుపంత నీ వంపు సొంపులో గమనించ తడుకుల చిరునామా నువ్వేలేమైనా సంధ్య పొద్దులో ఎరుపంత నీ పాల బుగ్గలో చిటికంత తెలియని బిడియాలే ఒదిగెను నీలోనా నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలే సుకుమారి నీరాకతో నా జన్మకే వెలువచ్చనే తెలవారి పురుకుల పరుగుల పరువపు వయసుని చెలియ వెంట పడని నువ్వు నాకు మనసిస్తే నిన్ను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా